Hello everyone, this is Dr. Silpahasa, consultant gynecologist from Visakhapatnam. Morning after pill or emergency contraceptive pill gurinchi meeku kontha idea untundi, but let us check the facts about it. E emergency contraceptive or morning after pill or dani konni brand names kuda unnai, adi I don't want to disclose. So ee pills ni within 72 hours veskunte ganaka pregnancy raakunda untundi ani మీరు చాలా మంది అనుకుంటారు. అది ఒక ఎక్స్టెంట్ వరకు కరెక్టే, బట్ దీని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి. అదేంటంటే ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ ఆప్షన్ని మీరు రెగ్యులర్ బేసిస్ మీద యూజ్ చేయకూడదు. నాకు ఒక్కొక్కసారి పేషెంట్స్ వచ్చి ఒక 3-4 కిట్స్ రాసేయండి మేడం, ఉంచుకుంటాము వాడుకుంటూ ఉంటాం అంటూ ఉంటారు. అది చాలా 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 డేంజరస్ ప్రాక్టీస్. దాని పేరే ఎమర్జెన్సీ. ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ ఓన్లీ. అంతేకాని రెగ్యులర్ కాంట్రసెప్టివ్ పిల్ ప్లేస్లో దాన్ని యూజ్ చేయాలి అని అనుకోకూడదు. ఈ యూజ్ చేయడం ఎలా ఉంటుందంటే దీనికి రీజన్ ఏంటనేది చెప్తాను. ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ అన్నది ఈజ్ ఇట్ 100% ఎఫెక్టివ్ అంటే మీరు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ తర్వాత వితిన్ 3 days యూజ్ చేసేస్తే కనుక అసలు మీరు ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉంటారా? 100% పీపుల్ ప్రెగ్నెంట్ అవ్వకుండా ఉంటారా? ది ఆన్సర్ ఈజ్ నో, ఇట్ క్యాన్ ఫెయిల్. సో ఫెయిల్యూర్ రేట్ అనేది 2 to 4% వరకు ఉంటుంది. అంటే 100 మంది తీసుకుంటే వాళ్ళలో 2 నుంచి 4కి ఇది ఫెయిల్ అయిపోయి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. అదే ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. As you can see here, this lady is pregnant. ఈ లేడీ ప్రెగ్నెంట్ అయిపోయారు. తిను ఎమర్జెన్సీ పిల్ వాడారా? ఎస్. కరెక్ట్ టైంలో వాడారా? ఎస్. షీ యూజ్డ్ ఇట్ విదిన్ 24 hours. మరి ఎలా ప్రెగ్నెంట్ అయ్యారు? సో దట్ ఈస్ వాట్ ఈస్ ఫెయిల్యూర్ రేట్ ఆఫ్ ఎ పర్టికులర్ మెథడ్. సో ప్రతి కాంట్రసెప్టివ్ మెథడ్కి ఒక ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. సో మీరు ఎలాంటి కాంట్రసెప్టివ్ని సెలెక్ట్ చేసుకోవాలి, దేనికైతే ఫెయిల్యూర్ రేట్ తక్కువ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో మేము గైనకాలజిస్ట్ యూజువల్లీ ప్రిస్క్రైబ్ చేసి 21 days పిల్స్ ఇలాంటివి క్వైట్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ దాన్ దిస్ ఎమర్జెన్సీ పిల్. సో అది మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎమర్జెన్సీ పిల్ గురించి ఇట్ క్యాన్ కాజ్ ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీస్ ఆల్సో. అంటే ఇది ట్యూబ్ తాలూకా మోటిలిటీని తగ్గిస్తుంది. సో మీకు గర్భసంచిలో రావాల్సిన ప్రెగ్నెన్సీ ట్యూబ్స్లో రావచ్చు. అలాంటివి చాలా డేంజరస్ సిచ్యుయేషన్స్ అవుతాయి. సో దట్ ఈస్ అనదర్ రీజన్ వై యూ షుడ్ అవాయిడ్ యూజింగ్ ఎమర్జెన్సీ పిల్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అండ్ దీంతో డిలేడ్ పీరియడ్స్ రావచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు, ఫ్రీక్వెంట్ సైకిల్స్ రావచ్చు. దీస్ ఆర్ సమ్ అదర్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ దీస్ పిల్స్. సో ఒక ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ మెథడ్ని అండ్ రెగ్యులర్ కాంట్రసెప్టివ్ మెథడ్ని కంపేర్ చేసి మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి మెయిన్ డోర్లోంచే కదా వెళ్తారు, బాల్కనీలోంచి దూకుతారా? నో. సో ఎమర్జెన్సీ పిల్లు రెగ్యులర్ బేసిస్ మీద నెలకొకసారి, నెలకు 2 సార్లు వేసేసుకోవడం అనేది ఎట్లా అంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళటానికి గోడ దూకి వెళ్ళడం లాంటిది. సో ప్రతిసారి మీరు దెబ్బలతో తగలకుండా బయటపడతారా? మే నాట్ బి. సో ఇట్ క్యాన్ ఎఫెక్ట్ యూ, దేర్ క్యాన్ బి డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఇఫ్ యూ యూజ్ ఇట్ ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. And without consulting your gynecologist or without proper prescription of a gynecologist, please do not use emergency pills. Inkoka most important thing entante kontamandi young fellows without proper awareness వాళ్ళ ప్రెగ్నెన్సీ డిటెక్ట్ అయిన తర్వాత కూడా ఈ పిల్ వేసేసుకుంటే అబోర్షన్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. అది ఇంకా చాలా చాలా డేంజరస్. ఈ పిల్ వేసుకున్న తర్వాత కొంచెం స్పాటింగ్ బ్లీడింగ్ అయిందనుకోండి, వాళ్ళు అబోర్ట్ అయిపోయింది అనుకుంటారు. అలా అనుకుని నెగ్లెక్ట్ చేస్తే ఆ ప్రెగ్నెన్సీ చాలా అడ్వాన్స్ అయిపోతుంది. So this is another common misconception about emergency contraceptive pill. So make a wise choice. Meeku nachinattu use chesesi, do not abuse your body and don't create problems for yourself. This is my genuine suggestion as a gynecologist. I hope this information is useful to you all. If you like this video, please like, share and subscribe. Thank you.